ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇకపైన ఒక ఎత్తు కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ ప్రచారం చేసి వెళ్ళారు తెలంగాణలో మరొకవైపున ఇప్పుడు రేవంత్ ప్రచారం చేస్తున్నారు ప్రియాంక కూడా వస్తుంది ఏదో దాదాపు 15 20 రోజులు ఉంటారన్నారు తిరా చూస్తే ఇప్పుడు 16 17 కి వచ్చేసింది అక్కడ మధ్యప్రదేశ్ రాజస్థాన్ అటువంటి రాజస్థాన్ వెళ్ళట్లేదు కానీ మిగతా చోట్ల తిరుగుతూ ఉన్నారు తెలంగాణ ప్రయారిటీ అన్నటువంటిది ఎందుకన్నో తగ్గింది కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ భవిష్యత్తులో పెడతారంటున్నారు కార్నర్ మీటింగులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు ఇటు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఊరు వాడా తిరిగేస్తున్నారు వాళ్ళ లైవ్ సిస్టమ్స్ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు ప్రతి చోట కూడా ఒక్కసారి టీవీ ఛానల్ చూస్తే ప్రతి గంటకి ఎవరో ఒకళ్ళు కనబడుతున్నారు వాళ్ళ ముగ్గురులో కాంగ్రెస్ పార్టీలో ప్రతి 4 గంటలకు ఒకసారి కనబడుతున్నాడు రేవంత్ రెడ్డి బీజేపీ పరిస్థితి ఏంటి అంటే ఎవరిదోని వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రచారమే ఇప్పుడు ఒక్కసారిగా దూకుడు భారతీయ జనతా పార్టీ ప్రొజెక్ట్ చేసుకుంటోంది అమిత్ షా నల్గొండ వరంగల్ గద్వాల్ రాజేంద్ర నగర్లో పబ్లిక్ మీటింగుల్లో ర్యాలీలో పాల్గొంటారు 17, 18, 19 తారీఖులో అమిత్ షా హిమంత బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి అట్లాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వస్తున్నారు యోగినేమో యోగి బిశ్వాసేమో ఘోషామహల్ పాత బస్తీ సికింద్రాబాద్ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో పబ్లిక్ మీటింగ్స్ ర్యాలీలో పాల్గొంటారు ప్రధానమైనటువంటి ప్రాంతాలలో ఎక్కడైతే బీజేపీకి పట్టుందో ఎక్కడైతే సీట్లు సాధించగలదో అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తోంది బీజేపీ